నూతనంగా అధ్యక్షులు నాలుగోసారి అధ్యక్షులుగా బాధ్యత స్వీకరిస్తున్న కిషన్ రెడ్డి గారికి, బండే సంజయ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనములు. అదేవిధంగా మొట్టమొదటిసారి బీజేపీ కార్యకర్తలు కలిసే భాగ్యం నాకు తెలంగాణలో కలిగిన దానికి హృదయపూర్వక వందనములు. నిజంగా బండి సంజయ్ జోష్ తెచ్చాడు తెలంగాణలో, కానీ ఆ జోష్ని హుషారీగా మార్చి అధికారంలోకి తేగలిగిన సత్తా కిషన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఉన్నది. ఆయన అసెంబ్లీలో ఒక్కడే ఒక్క ఎమ్మెల్యే ఉండేవాళ్ళు 2004లో. నేను చెప్పాను కూడా, ఈరోజు చెప్పొచ్చో చెప్పలేదు, ఆయన ఒకరోజు చాలా గట్టిగా మాట్లాడుతుంటే నువ్వు సైకిల్ ఎక్కావు కాబట్టి వెనకాల ఉన్నావు, లేకన్నా అంటే నువ్వు కూడా ఉండవు అని చెప్పాను. అటువంటి వ్యక్తి నేనే మీ పార్టీలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. నే 2-3 అంశాలు చెప్తాను, నేను ఎక్కువ సమయం తీసుకోను. ఒకటి, మీకు 2014 నుంచి తీసుకుంటే ఒక 7% మనకు ఓట్లు వచ్చాయి తెలంగాణలో. పార్లమెంట్ ఎలక్షన్స్కి 2014లో కూడా మనకు 12 పార్లమెంట్స్లో మెజారిటీ వచ్చింది. ఒకటే రోజు ఎలక్షన్ జరిగినా కూడా 12 పార్లమెంట్లకు మెజారిటీ వచ్చింది. అదేవిధంగా 2019కు వచ్చేటప్పటికి 4 పార్లమెంట్లు గెలిచి దగ్గర దగ్గర 19.65% ఓట్లు వచ్చాయి మనకు. 4 మాసాల్లోనే మీరు 12.6% ఓట్లు పెరిగింది. దీని ఆధారంగా తీసుకున్నామంటే భారతీయ జనతా పార్టీ హిస్టరీ మనం ఒకసారి ఆలోచన చేస్తే 1924లో 2 సీట్లు వచ్చాయి. వాళ్ళకు వచ్చిండే శాతం 7.74. భారతదేశంలో అంతా తెలంగాణలో ఒక సీటు, గుజరాత్లో ఒక సీటు వచ్చింది. మొన్న వచ్చేటప్పటికి 303 సీట్లు వచ్చి 37.46% దేశంలో రావటం జరిగింది. మనకు 2014కి 30 సంవత్సరాల తర్వాత ప్రజలు భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చిండేది. ఏ ప్రభుత్వంకి 30 సంవత్సరాలు ఇవ్వలేదు. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు పూర్తి మెజారిటీ వచ్చింది. దాని తర్వాత 30 సంవత్సరాల తర్వాత 2014లో వచ్చింది. ఆ 2014 5 సంవత్సరాల తర్వాత 7% ఎక్కువ వచ్చింది. ఒకటే ఒక్క పార్టీ ప్రతి ఎలక్షన్కు పెరుగుతా పోతా ఉండేది భారతీయ జనతా పార్టీ. ఇక్కడే తీసుకున్నాం 3 బై ఎలక్షన్స్ వచ్చాయి. 3 రఘునందన్ గారు, మన ఈటెల రాజేందర్ గారు, రాజగోపాల్ గారు, ఆయన కూడా గెలిచినట్టే లెక్క. ఎంత డబ్బు, వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళిద్దరూ గెలిచారు. ఈయన కూడా దగ్గరకు వచ్చాడు గెలిచేదానికి. మీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తీసుకోండి. పోయినసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మనకు వచ్చిండే ఇవి 4 అనుకుంటా పోయినసారి. ఈసారి 44 వచ్చాయి మనకు. 48 వచ్చాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు తెలంగాణలో మార్పు కావాలని ఖచ్చితంగా ఉన్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ఎందుకు కావాలని మనం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే మనం తీసుకుంటే 40 స్థానాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు పోయినసారి 2014లో 17 మంది టిఆర్ఎస్ లో చేరటం జరిగింది మళ్ళా 2019 కి వచ్చేటప్పటికి దగ్గర దగ్గర వారికి 6 మంది తప్పితే మిగతా వాళ్ళంతా మారిపోయారు 18 మంది గెలిస్తే 21 గెలిచారు కాంగ్రెస్ దాంట్లో 6 మంది మిగిలి మిగతా వాళ్ళంతా మారిపోయారు ఎంపీలు కూడా మారారు దీంట్లో అర్థమైతా ఉండేది ఏమంటే ఎవరు కలిసి ఉన్నారు ఓటు కాంగ్రెస్ కేస్తే ఇండైరెక్ట్ గా అది టిఆర్ఎస్ కే పోతా ఉంది బీజేపీ నుంచి మారిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు లేకన్నా ఉంటే మారలేదు అందుకని స్పష్టంగా ఓటు అనేది మీకు మార్పు కావాలి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్దు కుటుంబ వ్యవస్థ వద్దు మనకు ఒక ప్రభుత్వం ప్రజలను కలిసే ప్రభుత్వం ప్రజా నాయకులను కలిసే ప్రభుత్వం కావాలంటే కేవలం భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండదని మీరు ప్రతి గ్రామానికి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది నాయకులు అందరూ కలిసికట్టుగా ముందరికి పోగలిగితే మోడీ గారి నాయకత్వంలో మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దేశాలు నాయకులు ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ అందరికంటే పెద్ద నాయకుడు అందరికంటే ప్రజల్లో ఆదరణ కలిగిన నాయకుడు మోడీ గారే ప్రపంచంలో అని వాళ్ళు అనౌన్స్ చేయటం జరుగుతా ఉంది ప్రతి ఒక్క దేశంలో కూడా ఆయన మీటింగ్ పెట్టానంటే వేల మంది భారతీయులతో పాటు ఆ దేశం వారు కూడా వస్తున్నారు అటువంటిది మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది మీ అందరి నాయకత్వంలో బీజేపీ ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేస్తుంది మన కార్యకర్తలు ఒక సిస్టమేటిక్ గా పోగలిగితే మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని నాకు పూర్తి విశ్వాసం ఉంటుంది మామూలుగా ఆ పతంగ్ పార్టీ వాళ్ళు ఎవరు వాళ్ళు కారు స్టీరింగ్ మా దగ్గర ఉంది అని చెప్తా ఉంటారు కారు స్టీరింగ్ మా దగ్గర ఉంది అని ఆ పతంగ్ పార్టీ వాళ్ళు చెప్తా ఉంటారు కారు స్టీరింగ్ కారు తాళాలు మనం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ప్రజలు తీసుకొని కారు తాళాలు మనం తీసుకుంటే స్టీరింగు పనిచేయదు కారు పనిచేయదు మన తాళాలు మన దగ్గర ఉండాలి అది తాళాలు మన దగ్గరికి రావాలంటే ఈ వచ్చే 3 నెలలు 4 నెలలు ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన చాలా కిషన్ రెడ్డి గారు ఆశామాషి వ్యక్తి కాదు ఒక్క అసెంబ్లీ సభ్యుడి నుంచి ఇప్పుడు రాబోయే కాలంలో అందరి నాయకత్వంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో లక్ష్మణ్ గారి నాయకత్వంలో మన అందరి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ వచ్చేదానికి పూర్తి సహకారం మీరందరూ అందిస్తారని నా వంతు నా తరఫున నేనేమేమి కావాలో ఖచ్చితంగా వారికి సహాయం చేయటం జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి